ఐపీఎల్లో అత్యంత విజయవంతంగా గుర్తింపు తెచ్చుకున్న జట్లు ఏమైనా ఉన్నాయంటే ఒకటి ముంబై మరొకటి చెన్నై. అయితే ఇద్దరు కూడా పోటాపోటీగా ట్రోఫీ విన్నర్స్ టైటిల్ విన్నర్స్గా చాలా అద్భుతాలనే సృష్టించారు. కానీ ఐపీఎల్ 2022లో ఏమైందో తెలియదు, కానీ మొత్తం ఆటంతా తలక్రిందులుగా మారింది. ముఖ్యంగా చెప్పాలి అంటే ముంబై జట్టు 10వ స్థానంలో అట్టడుగున ఉంటే చెన్నై జట్టు ఒక స్థానం అంటే ఒకే ఒక్క మ్యాచ్ గెలిచి 9వ స్థానంలో ఉంది. ఇక విషయంలోకి వచ్చినట్టయితే ఈరోజు ముంబై వర్సెస్ చెన్నై అసలు నిజానికి అభిమానులకి కన్నుల పండగని చెప్పచ్చు. కానీ మొట్టమొదటిసారి అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది. ఏ జట్టు గెలిస్తే ఏ జట్టుకు ప్లే ఆఫ్ అవకాశాలు పెరుగుతాయో తెలియక సంశయంలో పడిపోయారు. ఇక ఈ క్రమంలో కనుక మనం చూసినట్టయితే ఒక ముఖ్యమైన మార్పులు అయితే ముంబై జట్టులో చోటు చేసుకోవచ్చు. ముంబైని బాగా ఇబ్బంది పెడుతున్న అంశం కెప్టెన్ రోహిత్ శర్మ ఫామ్. ఇప్పటికి వరకు 6 మ్యాచ్లు ఆడిన హిట్ మ్యాన్ కేవలం 114 పరుగులు మాత్రమే చేయటం అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం. అయితే చెన్నైకు భారీ లక్ష్యం విధించాలన్నా టార్గెట్ను ఛేదించాలి అన్నా రోహిత్ అడుగుపెట్టి తను రంగంలో దిగాల్సిందే. ముఖ్యంగా చెప్పాలి అంటే ఇషాన్ కిషన్ కూడా మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆరంభంలో 2 అర్ధ సెంచరీలు చేసిన అతను ఆ తర్వాత పూర్తిగా తేలిపోయాడు. ఇక డేవిడ్ బ్రేవిస్, అలాగే తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ సమిష్టిగా మిడిల్ ఆర్డర్ బాధ్యతలను పంచుకోవాలి. ఇక జస్ప్రీత్ బూమ్రాకు సహకరించే బౌలర్ అస్సలు కనిపించడే కనిపించడం లేదు. ముఖ్యంగా ముంబై ఇండియన్స్కు బౌలింగ్ విభాగం చాలా కలవర పెట్టేస్తుంది. అందుకనే థైమల్ మిల్స్, జయదేవ్ ఉన్నత్గట్, బాసిల్ దంపి, మురుగన్ అశ్విన్ ఏమాత్రం ప్రభావం చూపించడం లేదు. వీరి స్థానంలో రిలే మెరిడిత్, మాయాంక్ మార్కండేలకు జట్టులో చోటు కల్పిస్తున్నారు. ఈసారి అంటే ఈ రోజు కనుక చూసినట్టయితే ఈ ఇరు జట్లకి కూడా అంటే అటు చెన్నై జట్టుకు కానీ ఇటు ముంబై జట్టుకు కానీ చావో రేవో అన్నట్టుగానే ఉంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.